నేను ఒక సందర్భంలో నా కిటికీ నుంచి బయటికి చూసినప్పుడు నాకు అక్కడ రెండు పావురాలు కనిపించినాయి. ఆ కిటికీ వెనక ఒక చిన్న గూడు పెట్టుకున్నాయి పావురాలు. గూడు పెట్టుకున్నప్పుడు మీకు తెలుసో లేదో, మగ పావురము గూటి దగ్గర ఉంటే ఆడపావురం వెళ్తుంది మేత తీసుకురావడానికి. ఆడపావురం వచ్చిన తర్వాత మగ పావురము బయటికి వెళ్తుంది తాను మేత తీసుకురావడానికి. గూటిలో ఉన్న బిడ్డలను మాత్రము ఎవరో ఒకరు దగ్గరుండి చాలా జాగ్రత్తగా కాపుగాస్తారు. ఎందుకంటే పావురాలకు పని మనుషులు ఉండరు కాబట్టి, ఎందుకంటే పావురాలకు ఆయాలు ఉండరు కాబట్టి. ఈ రోజుల్లో తల్లి బయటికి వెళ్ళిపోద్ది, తండ్రి బయటికి వెళ్ళిపోతాడు, బిడ్డను మాత్రం తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఇంట్లో పని మనిషికి అప్పగించేస్తారు, నువ్వు చూసుకో అని చెప్పేసి. ఆ పని మనిషి అన్నం పెట్టాలి, ఆ పని మనిషి పాలు పేపము తాగించాలి, ఆ పని మనిషి మొత్తం శుభ్రం చేయాలి, ఆ పని మనిషి పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ఆ బిడ్డను కంటికి రెప్పగా కాచుకుని చూసుకోవాలి. కన్నదేమో ఇద్దరు, పెంచేదేమో పని మనిషి. అంత దారుణం అండి ఈ ప్రపంచం. విచిత్రం ఏమిటయా అంటే, ఆ కిటికీలో నుంచి నేను ఎప్పుడు చూసినా సరే ఆ గూటి దగ్గర చిన్న పిల్లలు ఉంటే అటు మగపావురం అన్నా లేదా ఆడపావురం అన్నా ఖచ్చితంగా కాపుగా వస్తుందండి. ఖచ్చితంగా దుష్టుల యొక్క లేక ఏ పిల్లో లేకపోతే మరొకటో వచ్చి ఏ కాకో వచ్చి బిడ్డలు ఎత్తుకుపోకుండా ప్రమాదానికి గురి కాకుండా పక్షులు కాపాడుకుంటున్నాయండి. ఈ రోజుల్లో తండ్రులు తల్లులు బిడ్డలను కాపాడుకోగలుగుతున్నారా? దుష్ట సాంగత్యానికి బిడ్డలు లోబడిపోకుండా, సైతాను యొక్క కబంధ హస్తాల్లో బిడ్డలు బందీలు కాకుండా ఎప్పటికప్పుడు బహు జాగ్రత్త వహిస్తూ బిడ్డలను కంటికి రెప్పగా కాచుకునేటటువంటి, జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ప్రార్థిస్తూ వారి చుట్టూ కంచె వేసేటటువంటి తల్లులు ఎంతమంది ఉన్నారండి? అప్పుడు నేను గమనించింది ఏమిటంటే, అక్కడ రెండు పావురాలు కావచ్చు, మూడు పావురాలు కావచ్చు, చిన్న చిన్న పిల్లలు అప్పుడప్పుడు రెక్కలు వస్తున్నాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ పిల్లలు పుట్టక మునుపు, గుడ్డులు పెట్టక మునుపు, గుడ్డుల్లోంచి పిల్లలు బయటకు రాక మునుపు మీకు తెలుసా, ఆ పావురము, ఆ తల్లి పావురము, తండ్రి పావురము వెళ్ళి దినమంతా కష్టపడి వాటి కడుపే నింపుకునేవి. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వాటి కడుపు నింపుకోవడానికి తింటూ 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 ఉండేవి, మేత వెతుక్కుంటూ 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 ఉండేవి. కానీ ఇప్పుడు ఇంటి దగ్గర ఇద్దరు లేక ముగ్గురు పిల్లలున్నారు. మీకు తెలుసా అండి, ఇప్పుడు ఈ పావురాలు తమ కడుపు నింపుకోవడమే కాదు ఏం చేయాలి, ఇంకా రెట్టింపు ప్రయాసపడి ఆహారాన్ని వాటి కడుపు కోసం మాత్రమే కాకుండా ఇద్దరు ముగ్గురు పిల్లలకు కూడా తీసుకురావాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ పావురాలు అంతకుముందు దినమంతా కష్టపడి తమ కడుపే నింపుకునేవి, కానీ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లల్ని పెంచాలంటే అంతే కష్టపడితే ఇప్పుడు నలుగురు భోంచేయగలరంటారా? లేరండి. మరి ఏం చేయాలి, డబుల్ షిఫ్ట్ అండి, రెట్టింపు పని చేయాలి. ఆ తల్లి పావురం కానీ తండ్రి పావురం కానీ అంతకుముందు వారి కడుపు నింపుకోవడానికి ఎంత కష్టపడ్డారో అంతకంటే రెండు రెట్లు మూడు రెట్లు ఆహారం పోగేయాలి. ఎందుకని, ఇంటి దగ్గర పిల్లలున్నాయి, ఆ పిల్లలు వాటంతట అవే బ్రతకలేవు, బ్రతికించాల్సిన బాధ్యత. వాటికంటూ రెక్కలు వచ్చి ఎగిరి ఆహారము సంపాదించుకునేంత వరకు వాటిని పోషించాల్సిన బాధ్యత మాకుంది అని చెప్పి తమ కడుపు నింపుకోవడానికి అవి ఒకవేళ 4 గంటలు ఆహారం కోసం వెతికినట్లయితే, ఇప్పుడు ముగ్గురు లేక నలుగురు పిల్లల్ని పెంచాలంటే 16 గంటలు ఆహారం వెతకాలండి. వెతుకుతున్నాయండి. ఆ పావురములు వెళ్ళి, ఆ పక్షులు వెళ్ళి 2 షిఫ్టులు 3 షిఫ్టులు కష్టపడి పనిచేస్తున్నాయి. కారణం ఏమిటంటే, మా మీద ఆధారపడిన పిల్లలు ఇంట్లో ఉన్నారు. అయ్యో, ఒక్కసారి ఆలోచించు.